మా అన్న ధర్మాన్ని వచ్చింది కాబట్టి నేను 20 ఏళ్ళుగా అన్న వీళ్ళకు కాలికి ముల్లిరితే పన్నుతో పీకేటువంటి హుమిలేషన్తో పనిచేసిన వాళ్ళతో వాళ్ళతో నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక మనిషిలాగా మెదిలి వాళ్ళ ప్రేమను పొంది వాళ్ళ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకొని ఆనాటి ఉద్యమంలో ఈనాటి పరిపాలనలో కూడా మేమంతా కలిసి నడిచినామన్నా. బాధ అనిపించే అంశం ఏంటంటే ఇక్కడ 20 ఏళ్లలో ఎప్పుడు కూడా అన్ని జడ్పీటీసీలు మేమే గెలిచేది, అన్ని ఎంపీపీలు కూడా మేమే గెలిచేది, 80% పైబడి సర్పంచులు, 90% పైబడి సింగిల్ బోర్డు చైర్మన్లు, 80% పైబడి ఎంపీటీసీలన్నీ ఎక్కడ ఎన్నికలు జరిగినా మేమే గెలిచేది. సంపతరావు చెప్పినట్టుగా మాకు పార్టీతో సంబంధం లేకుండే, జెండాతో సంబంధం లేకుండే, కులంతో సంబంధం లేకుండే, మతంతో సంబంధం లేకుండే అందరికందరం మంచిగా పనిచేసుకునేది. వాస్తవంగా అట్లాంటి పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టిండన్న ఇవాళ చిచ్చు పెట్టిండు. అంటే ఎంత బాధ అయిందంటే కోర్టుల్లో భార్యాభర్తలు విడిపోయినప్పుడు, కోర్టుల్లో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు పిల్లల్ని పంచుకునే కాడ ఎంత వేదన ఉంటుందో. బిడ్డ తండ్రికి పోవాలని, కొడుకు తల్లికి రావాలని చెప్పి ఆ నిర్ణయాలు జరిగినప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో. ఇవాళ కూడా వాస్తవం అంత దుఃఖం ఉందన్న. మా ఎంపీపీ, మా వైస్ ఎంపీపీ, మా గౌరవ సర్పంచులు, మా సింగిల్ బోర్డు చైర్మన్లు రోజు వాళ్ళని ఇంత అంత నరకం కాదు, మా వాళ్ళు రోజు పులిబిడ్డల్లా కొట్లాడి ఇవాళ ఇల్లంతకుంట మండలంలో ప్రతిష్టని ఆత్మగా నిలిపిందన్న. అంటే చెప్తే ఉడవదు, రోజు చెప్తే కన్నీళ్ళు వస్తాయి. నేనమ్మా ఎంత బాధ అయిందంటే ఒక ఎంపీపీ వారు, ఒక వైస్ ఎంపీపీ వీరు, వీరుండగా ఇక్కడ గెలిచిన జడ్పీటీసీ ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు, నేనట ద్రోహం చేసినట ఇంటింటికి తిరిగి గెలిపించింది మనం కాదా, వీళ్ళకి గెలిపించడానికి బయట మంత్రులు వచ్చిండ్రా, బయట 100 రూపాయలు సాయం చేసిండ్రా, ఉదయం 4 గంటలకి 5 గంటలకి లేచి అమ్మా గెలిపించమని చెప్పి అడిగితే ముఖాలు చూసి అయ్యో బిడ్డ మనకే కదా అని చెప్పి గెలిపిస్తే ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు మా అందరి గుండెలు గాయపరుస్తూ ఉన్నాయి. మనం వెళ్ళిపో, మనం ఎవరికి మోసం చేయలే, చాలామంది ఏమనుకుంటుంటే ఏదో భూముల పంచాయట, జాగల పంచాయట కదా అంటాను. నా భార్య స్పష్టంగా చెప్పింది, 1 ఎకరం అసైన్మెంట్ భూమి కనుక నా దగ్గర ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే ముఖ్యమంత్రి నేలకు రాస్తాడా, అని చెప్పి ఆమె కన్నీళ్ళతో చెప్పింది. ఇక అంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు. నాకు తెలిసి ఏ కుటుంబంలో ఏ ఆపద వచ్చినా మనిషి చచ్చిపోయింది బిడ్డ వాళ్ళకు 11 రోజులు చేయడానికి డబ్బులు లేవంటే నేను వచ్చేది, చదివించడానికి పెద్ద స్కూల్ వేసిన బిడ్డ చదవస్తుందని నాకు ఫీజు వెళ్తలేదు బిడ్డ అని చెప్పి ఫీజు కట్టుండు నేను, బిడ్డ పెళ్లి చేస్తున్నా నాకు ఎవరు లేరు బిడ్డ అంటే సాయం చేస్తుండు నేను, గట్ల బతికినాను తప్ప ఎన్నడూ 5 పైసల బిల్ల చేయి సాపలేదు. వాళ్ళు సిగ్గుపడాలి, 20 ఏళ్ళుగా ఇంత గొప్పగా బతికినందుకు సిగ్గుపడాలి వాళ్ళు. కానీ నాలాంటి మీద ఇట్లాంటి చిల్లర మల్లర ప్రచారం చేసి మీ జడ్పీటీసీ గారి భర్త ఏమంటే ఒకసారి చూడండి, మేమంట నాశనమైపోతామంట. మరి ఎందుకు నాశనమైపోతావో వాళ్ళకే తెలియాలి. ఇవాళ అవన్నీ చెప్పొద్దిగా, అక్కర్లేని సబ్జెక్టు. కానీ ఒక్కటి మాత్రం మీకు మనవి చేయదలుచుకున్నాం, మొత్తం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒకటే ఆశీర్వాదం ఇస్తున్నారు, బాధపడ్డ గురు బిడ్డ నీ ముఖంలో నవ్వు తగ్గే బిడ్డ అని చెప్పి ఆశీర్వదిస్తాను. మా ఆడబిడ్డలు, మరీ ముఖ్యంగా చదువుకున్న బిడ్డలు అన్న, నీలాంటి వాడు ఉంటేనే
రేపటి భవిష్యత్ తెలంగాణ అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఒక్కటి మాత్రం సత్యం, హుజూరాబాద్ రేపు తెలంగాణకు దిక్సూచిది. కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ అబద్ధాల కోరుతనానికి, కేసీఆర్ ధనానికి, కేసీఆర్ దుర్మార్గాలకి గోరి కట్టే సందర్భం ఆసన్నమైంది. గోరి కట్టే సందర్భం ఆసన్నం. ఆ బాధ్యత మీ చేతుల్లో ఉంది. నేను రాజీనామా చేయలే మంత్రికి, నేను రాజీనామా చేయలే పార్టీకి, నేను రాజీనామా చేయలే ఎమ్మెల్యే పదవికి. నా మంత్రివర్గాన్ని తొలగించిన ఆయన హెల్త్ మినిస్టర్ తీసేసిన అని చెప్పి తీసేసిండు. 5 గంటలకు ఎవరో ఒక దరఖాస్తు ఇస్తే 5:30కు నన్ను తొలగించిండు. కనీసం మా సురేందర్రెడ్డి లాంటోడు మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను అడుగుతా మా సురేందర్రెడ్డిని, ఏం సురేందర్రెడ్డి ఏమైనా కంప్లైంట్ వచ్చింది నిజమేనంటే అంత తప్పన్నా ఉప్పన్నా అంటాడు. కానీ అడగలేను. నన్ను 1/2 గంట చేపట్లో తొలగించిండు. తెల్లారి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందంటాడు. మీరు ఎప్పుడైనా కలెక్టరేట్కి పోయి నా భూమి తక్కువ ఉందని చెప్పి ఒక దరఖాస్తు ఇస్తే 24 గంటలకు కొలిసి ఆక్యుపై చేస్తాడా, ఇస్తాడా, మీకు సమస్య పరిష్కరిస్తాడా, చేస్తారా ఎక్కడన్నా? కానీ నా దగ్గర చేసిండు. 24 గంటలు కాకముందే నన్ను మంత్రివర్గం తొలగించారు. తొలగించిన వెంటనే తోడేళ్ళు లెక్కబడ్డారు. గొర్రెల మందల మీద తోడేళ్ళు లెక్క పడి సర్పంచ్ గుంజుకపోడు, ఎంపీడీస్ గుంజుకపోడు, నాయకులు గుంజుకపోడు, నువ్వు వాటా ఇంటా అంటున్నాడు. అరే నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఉనే ఉన్నా. నేను ఇదంతా చేసి చాలామంది అన్నారు, బిడ్డ అయితే బిడ్డ మంత్రివర్గం నుంచి పోతపోయినావు కానీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయకు. ఎందుకు ఎందుకు చెప్పిండ్రు? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా అభిమానులు కానీ, ధర్మన్ లాంటి పెద్దలు కానీ, మీలాంటి వాళ్ళు కానీ ఎందుకు బిడ్డ? ఇది మేము ఓట్లెత్తే వచ్చింది ఈ పదవి. ఎమ్మెల్యే పదవి మేము ఓట్లెత్తే వచ్చింది, మనం ఎందుకు రాజీనామా చేయాలి? కాంగ్రెస్ పార్టీలో గెలిచి 12 మంది టీఆర్ఎస్కి వచ్చి వాళ్ళు మంత్రులు చేస్తున్నారు కదా, టీడీపీలో గెలిచి 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పార్టీ మారినోళ్ళు ఎమ్మెల్యేలు ఉండగా నువ్వెందుకు రాజీనామా చేయబిడ్డా అని చెప్పి మీరు అన్నారు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? నీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే హుజూరాబాద్లో రాజీనామా చేయమని చెప్పి నన్ను అడిగింది. నేను ఇజ్జత్ ఉన్నోని కాబట్టి ప్రజల మీద విశ్వాసం ఉన్నోని కాబట్టి, ప్రజల్ని నమ్ముకున్నోని కాబట్టి, మీ అండతో మీ ఆశీర్వాదంతో మీ బిడ్డగా నేను రాజీనామా చేసి వచ్చిన. అంతే తప్ప నేను రాజీనామా చేయలేదు.